वचाड़ वंशोद्धर रा केकल आकल अंदम दुनपते दूड़ों मेय पे एडलोन तिंड की मत तैयार पनी पड़ लेकिन पनी पट्टन ना सा विनवरा चंद्रेवन अटल दीस बुद्धि इल्लंत तनदेन रात्रि मगल पोल में कष्ट पनचे ना भोजना दोड़ा कोजना दम्मा रे अदा शुभ्री इतना गाली की पैना तिंडी वोट पड़ती दाने मल्ली दुवे गोक बैठ पड़ा सावेकोरा मंत वे इदंत क्लीन आपको आये पेकट आड़ेवा वे टाइम अच्छी अंतगा अंतगा नेर मेद आड़ याब सापरेश पद राणी आटाड़के पद पद सायंकाल मे मिगलता मिगल कोसमया नी सापले अट्को राणी पद पैसल अम्मा पार्वती काफी पड़ा साहुकार सागर गारु नीतो माटाडनिकोच्चारे रंडि दंडलय गारु एटि मेकल कावाला रादु चिलक मेट कावाली एटय गारु मेकलनु चूसिन तर्वात तमरु कूडा मेकैपोयारु तमलपाकु लांटि निन्नु चूसि नेनु निजंगा मेकलैपोयानु एटय गारु एट माटलु माटलु गा चिलक निजं नेनु इंत दूरं वच्चिंदि नी कोसमे एटि कोपडकु चिलक नीकु एंत डब्बु कावालन्ना इस्तानु वड्डी कूडा तीसुकोनु चिलक चिलक तेलीग पड़े रकम मोदी अना प्रेम दूर वी वसूल अलवाटरा मर एटाला सागरय गारी प्रेमायण साक मुदे वा वाड़ी वाणी नाग बाटक इक दाकुनावे वाणी चेत का चुपको इंदाक ना तुंदर पड़ा मारे बाबूगार मन इधर मध्य मूडो मन अंदे पंपेगा दूसरे अलागो अंत बाबूगार नी मगतन चूसे अलागो अलागो अजंगा बाबूगार एटी पनी एम ले चंद्र कालव बाग मेरे नीलेम सर चल पावे अंकनी अंटे कालव इंत मेरे वरकू नंदे अबेबे अद चंद्र लेकिन बाबूगार ने पनी चेयर वेल्ले ने अद्लावेटो नी चादस्त नरी स्वामरपूत स्वामरपूत बाबा बोत पनी चेस्ना मर अत रुण तीर्चकटावो येमो अभी रुणमे एलागो तीर्च राघवय्या चंद्रा रुण कदय्या रुणाबंधम
అది ఏ జన్మదో మరి ఏ అబ్బి ఏంటమ్మ గారు నేను చెప్పిన పని ఏంటి నువ్వు చేసే పని ఏంటి చెప్పిన పని చేయటం చేసే పని చెప్పటం మనకు అలవాట్లేదని అలాగా మరి చెప్పి చెప్పని పని చేసి చేనట్టే చేస్తాం ఓహో అంత పని వాడివా పరీక్షించుకోండి తెలుస్తుంది అయితే రా చెప్తాను పంతులు ఏ వెంకటరామయ్య లెక్కలు వడ్డీ 500 అసలు 200 జమరాసు నాదగనండి సరే నానే ఏమ్మా మాయసేనా उद्यान मंत्री संबंध रेडी बंगार बदलती स्वामय स्वामय को ఓహో అట్నించి నడుకొస్తున్నావా మరి మళ్ళీ అంటే ఏమనుకున్నారు సాగరేమో ఎవరు ఓహో రావయ్య అల్లుడు రా 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 అదే మల్లయ్య అన్ని విషయాలు చెప్పాడు ఏం అంటాడు అల్లుడు వచ్చాడు త్వరగా టిఫిన్ పంపించు చూడు బాబు కూర్చొని టిఫిన్ తీసుకుంటాడు నేను ఇప్పుడే వస్తాను पलहारा पटरा बुज्जि इधर कल अलू भद्रा पार्वती भद्रा ये बसवाया परपाट बंदरा परपाटा बुद्धिंटेपूर्ण ఎవడా కొంపకి ఎసరు పెట్టేవాడు కేక కత్తిరించినట్టు కత్తిరించి పడేస్తాను చెప్పు ఏమిటది ఎవడా నీ ముద్దుల కూతురు వస్తుందిగా దాన్ని అడుగు ఏమిటది ఆ వాడు ఏదో కొంపకి ఎసరు అంటున్నాడు ఏమిటది మరేమో భద్రం ఎవడా భద్రం అదే నాన్న సాయి గారి అబ్బాయి భద్రం ఏంటి నన్ను ప్రేమించాడు నాన్న పెళ్లి కూడా చేసుకుంటాను అన్నాడు సాయి గారి అబ్బాయి భద్రం నిన్ను పెళ్లి చేసుకుంటాడా నిజంగా నాన్న నీ మీద వచ్చిన అన్న ఏరా పడుద్దాయి
అంత పెద్ద సామయ్య గారి ఇంటికి నీ చెల్లెలు కోడలు అవుతూ ఉంటే ఆహా అని సంతోషించగా అలవాటు ఏడుస్తావేరా? ముందు పెళ్లి చేసుకోమని తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చిన తిరగమను. ఇప్పుడెందుకు మాటలు తైతక్కలు? అవును ముందు పెళ్లి చేసుకోమా? అవన్నీ పెద్దవాళ్ళు, మీరు మీరు మాట్లాడుకో. ఆహాహా ప్రేమ మాటలు నీ పని, పెళ్లి మాటలు మా పని. ఒరే పెళ్లి చేయవలసింది మనమనే మాట నిజం కదా? ఏమిటి నిజం? అసలు వాడు నిజంగా దీన్ని పెళ్లి చేసుకుంటాడని? నువ్వు ఒకరి అమాయకుడివి, పసిబిడ్డ లేదు నీకంటే. బాబా చెప్పిన పక్షి నువ్వు అటువంటి ఏం పెట్టుకోకరా. నేను ప్లాన్ వేశానంటే పెళ్లి భాగ్యాలు మోగవలసిందే. అమ్మాయి నువ్వు వెళ్ళి పప్పు రూపాయి పప్పు వెళ్ళు, నేను వెళ్ళి కూరగాయలు కొట్టుకొచ్చేస్తాను. ఇదిగో సామయ్య గారి తోటకెళ్ళి ఒక పెద్ద అరటికల ఎవరు తోడకుండా కొట్టుకొచ్చి చూస్తే చెప్పే. అటువంటిది ఏం పెట్టుకోదు, వెళ్ళేది నేను కదా. అమ్మమ్మకి చెప్పి ఊరుకునేవు నువ్వు గాని మాట్లాడు మోమాటలేదు. లడ్డూలు వడలు ఇవన్నీ ఇవన్నీ మా పార్వతి చేసిందమ్మా. ఏటట ఇవన్నీ మా పార్వతి వండిందా? అబ్బా 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 ఎంత అంటే నోట్లో స్వర్గం కనపడుతుంది అమ్మాయి. ఈ స్వర్గం రోజు పచ్చడి చేసుకోమ్మా. ఎట్టరాయి వంటరండి నాకు వస్తా వస్తా. మీరు ఎటువంటిది ఏం పెట్టుకోకండి. మా పార్వతిని మీ మనవడు భద్రానికి ఇచ్చి పెళ్లి చేసుకుంటే స్వర్గం. ఎట్ట నీ కూతురు నా మనవడికి ఇచ్చి పెళ్లి చేసుకోమంటావా? ఎందుకు చేసుకోకూడదు? అసలు మా అయ్యి నిన్ను వండడానికి ఎందుకు పిలిచాడు తెలుసా? గాలి గురు అవి ఎందుకు చేయించాడు తెలుసా? ఇంత దూరం వచ్చి తన దూరం వస్తున్నాడు. లేకపోతే లక్క లక్షలు వచ్చే కట్నం మనసు ఆడిపాడు అన్నీ ఏం చేసుకుంటాడా? భద్రమట భద్రం ప్రేమ దోమ అన్నారే ఇప్పుడేమైంది? నట్టేట కూర్చొని బేరమని ఏడు నాన్న. నా మోహం ఉట్టికెక్కలేదాను స్వర్గానికి ఎగురుదామని ఆశపడి బోతా పడ్డం మమ్మల్ని అందరినీ జన్మలు చేశాం అనుభవించాం చెప్పింది నిజమేనా? ఏం మాట్లాడతాడు? ఆడవాళ్ళ భర్త నుంచి అబద్ధం ఆడుతుంటే చెప్పలేరా ఇదంతా ఒట్టిదని? ఇప్పుడు ఒట్టిదే అంటే సరిపోతుందా? మంచి చెడు లేకుండా పెళ్లికాని పిల్లలు వెంటేసుకుని తిరిగి ఊరు నాడు అందరికీ తెలిసిన తర్వాత ఇప్పుడు కాదంటే ఎలా? అందుకాదు ఈ పిల్ల బాగాలే దొక్కింది, సమయానికి నేను చూసి తీసుకురాబడి సరిపోయింది. ఎందుకు తీసుకురావు నాయనా? ఈ ఇల్లు దాన్ని పోయే దాన ఇరికి ధర్మసత్వం ఉండాలి. నువ్వున్నావే సూత్రం వచ్చి ఏమిటది? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానమాట నిజమేనా? అయ్యో అయ్యో ఏమి కరికాలం, కన్న తండ్రి అయిన అన్యాయం చేస్తున్నాడే. వేళకు వేళ కర్తం ఇస్తామని కాలమే పడి పిల్లని తవ్వుంటే వాళ్ళు వదిలేసి ముట్టిదాన్ని చేసుకోబట్టారా? అదే వాడి కన్న తల్లి బతుకుంటా ఈ మాట నేను ఊరిపోసుకు సాగదు. భగవంతుడు మనకు నోరిచ్చినందుకు తెలుసా? కంటితో చూసింది మనసుకు తెలిసింది చెప్పడానికి, అంతేగాని కన్ను పొడుచుకుని మనసు చంపుకుని మాట్లాడటానికి కాదు. నీ మనవుడు ఎంత చేసిన తర్వాత ఇప్పుడు కాదంటే ఆ పిల్ల ఇంకా బ్రతుకుతుందా చెప్పు. అందుకని ఏదో మొగాడు ఏదో వెంటబడి తిరిగాడు అనుకో, తిరిగి పెద్ద దాన్ని పెళ్లి చేసుకోవాలంతా కావాలంటే పదో పడక బారేసుకోవాలి బతుకుతాను బతకమనండి. నువ్వు సారదామేనా మనిషివేనా? ఇలా ఆడపిల్ల పది మంది నోళ్ళలో పడిన తర్వాత మళ్ళీ దాన్ని పెళ్లి అవుతుందా? ఆ పిల్ల బతుకు ఏం కావాలి? అందుకని భద్రాన్ని పెళ్లి చేసుకోమంటున్నాను. లేకపోతే ఆ పిల్ల మళ్ళీ ఏదైనా అఘాయిత్యం చేస్తే ఆ పాప మన వంశాన్ని చుట్టుకుంటుంది. నేను దానికి ఒప్పుకో ఎరా. ఏ సరేనన్న బాబు మహాప్రభు నా కూతురు బ్రతకు నిలబెట్టారు, జన్మ జన్మలకి మీరు రుణం తీర్చుకోలేరు. అలయ్య ఏమిటి లే, ఇదో ఇప్పుడు నువ్వు నాకు బియ్యంకుడు అయ్యా, ఇటువంటి తక్కువ మాటలు మాట్లాడు. చంద్రం పెళ్లికి అవసరం పట్టని చూడు. వెళ్ళండి బాబు. చిన్నవాడు అయినా పెద్ద పని చేశావు, నా బిడ్డ ప్రాణాలు కాపాడావు బాబు. అయ్యో అయ్యో
బాబాయ్ కొడుకు నా కూతురునిచ్చి చేస్తానని చెప్పి నీ కూతురుని ఇచ్చేస్తావు? నాకేం తెలియదు బాబు, మీ పాదాల సాక్షి. మీకు నాకు తగు పెట్టి తమాషా చూడాలని సోమయ్య ఈ పని చేశాడు బాబు, మీరు నమ్మారు. అయితే ఆ సోమయ్య అంతు తెలుసాలి, దానికి దారి ఏమిటో నువ్వే చెప్పు. అలా అన్నారు బాగుంది. మీరు దేవుళ్ళు అండి, మీరు దేవుడు, నేను భక్తుడిని. దేవుడు చెప్పినట్టు భక్తుడు చేస్తాడు. ఇందులో ఏముందండి? సోమయ్య పాడు మీ కూతురు అయితే నా కూతురు అయితే మీకు కావాల్సింది పెత్తనం అంతే కదండి. అల్లుడు పిల్లకి తీసుకొచ్చి మీ చేతికి పట్టిస్తాను. సోమయ్య ఇక శంకర్కి మన్నాలు పట్టి పోవయ్య అంటాను. ఇక మీకు ఎదురే ఉందండి. ఇంకా చెరువుల్లోనే ఉందా? ఆకలి చంపేస్తుంటే ఆకలి చంపేస్తుంది. ఊరి మీదకి వెళ్ళి బలాదూరు తిరిగిరా, నేను ఉండి పెడుతూ ఉంటాను నీకు. బియ్యం నిండా రాళ్ళు కలిపారు దొంగనాయాళ్ళు. నువ్వు ఊతున్నావా లేదా ఫ్లూట్ వాయిస్తున్నావా? ఫ్లూట్ ఊదు ఊదు ఊది నా ఊదురు పోయింది. అందులో కిసలు వెళ్ళకూడదా? ఆ కిసలు ఎక్కడ ఉంది? పిడకల కాలం వచ్చేసి. ఆహా, అయితే ఉండు, నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటది అబ్బా? నువ్వు పట్టుకోయ్యా, ఒట్టి అమ్మాయికు నీకంటే కుర్రా నయం. ఇది చెవులో పెట్టుకో, గొట్ట నోట్లో పెట్టుకో. నేను ఇక్కడ గాలి కొడతాను, నోట్ నుంచి వదిలే. బాగుందిరా, నేను చెప్పలా. ఇప్పుడు బాగా వండి పెడతాను, నువ్వు తిను. నీళ్ళు ఎక్కడ తినేసావా? నాకేం తెలుసు నీళ్ళు ఎక్కడ గుండె పెట్టావు నువ్వు. నీకే పెద్ద తెలుసు, మాకు తెలియదు. పెద్ద వంట పెద్ద చేశాడు మనగాడు. ఇదిగో నీ వంట వద్దు, నీ సాగరి వద్దు, నీకు హాయిగా వెళ్ళి నా కూతురిట్లో తింటాను. అమ్మా నీకే ఉంది ఇల్లు, మాకు లేదా ఇల్లు? మాకు ఉన్నాయి బోరుడు ఇల్లు. ఒక్కటి గంగా, నువ్వు నాలుగు పెట్టేట వేయాలి. అలాగే నాన్న. మావయ్య, ఇంతకీ మీరు కూతురు పక్షమా కోడల పక్షమా? నాకు కూతురు, కోడలు, కొడుకు, అల్లుడు ఈ తేడాలు ఏమి లేవమ్మా. అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అంతే. కానీ అరే రే ఏమయ్యా, పులివేషం వేసి అదృష్టం కూడా నా బాబు. పిల్లి వేషం, ఇంట్లో ఆడదిక్కు లేక పొయ్యిలో పిల్లి కూడా కలసం లేదు. నేనే పిల్లిని అయ్యి ఆకలితో ఆవు రావురు అంటూ ఇక్కడ తచ్చాను. నా కర్మ కర్మను పోల్సిన అవసరం ఉందయ్యా, మా ఇంట్లో పోయి చేస్తాను ఈ వేళకి. మరి రేపటి నుంచి నా బతికేమిటి? ఉడుకు పెళ్లి చేసి కోడలు ఇంటికి తెచ్చుకుంటే సరే. సర్లేండి, ఆ తవటకు ఒక పెళ్లి, ఆడకు ఒక పెళ్ళడం, అది నాకు కోళ్ళు, అది నాకు వండి పెట్టడం, నేను తిండవను. ఇవన్నీ జరుగుతాయి ఏం కాదు. ఓన్లేండి మావయ్య, మా ఇంట్లోనే ఉండిపోండి. ఆ మాట నువ్వు అమ్మ బాగానే ఉందమ్మా. మరి మా అమ్మాయి అంటే ఒకటి, నేనంటే ఒకటి అంటాయా? అలాగే అబ్బాబా, ధర్మ ప్రభువులు వాడు ఉన్నాడు సాగరయ్య. వేగవా పెడక ముక్కలను ఇన ముక్కలు అమ్ముకుని అమ్మా ఇక్కడ వచ్చేవాటి నుంచి వద్దు. పని పాట లేకుండా ఊరెంబడ తిరిగి వస్తే ఇక్కడ తేడా తిండి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. అందుకని నన్ను ఏం చేయమంటారు? ఇచ్చలక మేకలు కాల్చుకురా. ఎలక మేకల? అవును, వాటి కాపలా ఉండేదే కుక్క. అదేమైంది? నువ్వు వచ్చావుగా, అది పోద్దు. బావున్నావా బావా? బానే ఉన్నాను గాని మరతల, ఆ తల మీద ఏమిటి కుప్ప? ముంత ముంత లాంటి కుప్పు బావా. కోటప్ప తిరణాలకు వెళ్తున్నావా? అవును. నువ్వు కూడా వస్తావేంటి? నాకు వేరే ఏం పని లేదేమిటి నీతో రావటం తప్ప. రా బావా. నేరానుపా రమ్మంటుంటే మూడు ముళ్ళేస్తాను
వస్తాది పిల్ల అంత తొందరందుకి మరగలు పిల్ల మూడు ముళ్ళేస్తాను ముక్కుకు తాడేస్తాను ఆగడియ వస్తాది పిల్ల అంత తొందరందుకి మరగలు పిల్ల అంత తొందరందుకి మరగలు పిల్ల అంతంతా